రెడ్ల ప్రాబల్యం అధికంగా ఉండే నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. పాతతరం నాయకులు ఏసీ సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి దగ్గర నుంచి ఈ తరం నాయకులు ఆనం రామనారాయణ రెడ్డి వరకు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన వారే. అయితే ఇప్పుడు ఆనాటి శోభ ఉందా? జిల్లాలో ఆనం ప్రాబల్యం పరిస్థితి ఏంటి? జిల్లా రాజకీయాల్లో ఆనం పాత్ర ఉందా? లెట్స్ వాచ్. నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబం తమకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనం సోదరులు జిల్లా రాజకీయాలను శాసించారు. వైఎస్ మరణం తర్వాత వైఎస్ కుటుంబానికి దూరమైన ఆనం సోదరులు పలు సందర్భాల్లో వైఎస్ఆర్ను, వైఎస్ సతీమణి విజయలక్ష్మిని, జగన్ను కూడా విమర్శించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడం, 2019 ఎన్నికలకు ముందు ఆనం రామనారాయణ రెడ్డి మళ్లీ వైసీపీలోకి చేరడం, ఎన్నికల్లో పోటీ చేసి వెంకటగిరి ఎమ్మెల్యేగా గెలవడం చకచకా జరిగిపోయాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరన్న దానికి ఆనం బ్రదర్స్ ను ఉదాహరణగా చెప్పవచ్చని విశ్లేషకులు అంటుంటారు. ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీలో చేరిన గతంలో ఆయనకు వైసీపీ కుటుంబానికి ఏర్పడిన గ్యాప్ మాత్రం తొలగిపోలేదని టాక్. అందుకే ఆయన వైసీపీలో చేరిన అధిష్టానం నుంచి మాత్రం ఎలాంటి ప్రాధాన్యం దక్కలేదు. ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించగానే సీనియర్ కావడంతో మంత్రి పదవి వస్తుందని ఆనం బోలెడంత ఆశలు పెట్టుకున్నారట. కానీ జగన్ మాత్రం ఆయనకు అవకాశం ఇవ్వలేదు. పైగా జూనియర్ నేతల్ని అందరం ఎక్కించడంతో మరింత అసంతృప్తితో రగిలిపోయారట. దీంతో తనదైన మార్క్ రాజకీయాలకు ఆనం తెరలేపారు. సొంత పార్టీపైనే ఆనం మాటల యుద్ధానికి దిగారు. నియోజకవర్గ పరిధిలో అధికారులు తాను చెప్పిన మాట వినకపోవడం, జిల్లాలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసే క్రమంలో వెంకటగిరి నియోజకవర్గాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఒక్కసారిగా ఆనం ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో ఆనం నోరు పారేసుకున్నారట. తాను ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేనని, తన నియోజకవర్గం రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి అని గుర్తుంచుకోవాలని ఏకంగా ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారట. అయితే ఇప్పుడు ఆయనకు బ్యాడ్ టైం నడుస్తోందని, త్వరలోనే మంచి రోజులు వస్తాయని, పార్టీలో ప్రాధాన్యం పెరుగుతుందని ఆయన అనుచరులు భావిస్తున్నారట. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మరణించిన నేపథ్యంలో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైతే జగన్ పాలనకు తిరుపతి పార్లమెంటు ఉప పోరు రెఫరెండంగా కొందరు అభివర్ణిస్తుండటంతో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. ఎన్నికల ద్వారా ఆనం మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని ఆయన అనుచర వర్గం చెబుతోంది. వర్గ రాజకీయాలకు పెట్టింది పేరైన నెల్లూరు జిల్లాలో ఇప్పటికే అధికార పార్టీ వర్గ రాజకీయాలతో, అంతర్యుద్ధంతో పాటు అంతర్గత పోరుతో నలిగిపోతోంది. మరోవైపు నెల్లూరులో ఆనం సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డితో మైత్రి ఎప్పటినుంచో కొనసాగుతోంది. ఈ మైత్రితోనే ఆనం చక్రం తిప్పనున్నారన్న గుసగుసలో వినిపిస్తున్నాయి. తిరుపతి లోక్సభ స్థానం పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లో వెంకటగిరి నియోజకవర్గం ఒకటి. ప్రస్తుతం రామనారాయణ రెడ్డి ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో అసెంబ్లీ నియోజకవర్గంగా ఉండి రద్దయిన రాపూరు నుంచి కూడా ఆయన గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఈ క్రమంలో ఆయా మండలాలతో పాటు జిల్లా వ్యాప్తంగా ఆనంకు అనుచరగణం ఉంది. మరోవైపు తిరుపతి పార్లమెంటు పరిధిలోకి వచ్చే సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డితోనూ మంచి సంబంధాలున్నాయి. జరిగితే ఆనం అవసరం పార్టీకి ఎంతైనా ఉంది. పలుమార్లు ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవంతో పాటు పోల్ మేనేజ్మెంట్లో ఆనంకు మంచి అనుభవం ఉంది. ఈ లెక్కలతోనే ఆనంకు మళ్లీ గుడ్ టైం రాబోతుందన్నది ఆయన అనుచరుల వాదన.
మరి పార్టీలో ఆనం రామనారాయణ రెడ్డికి తిరుపతి ఉప ఎన్నికతో ప్రాధాన్యం దక్కుతుందా లేదా అనేది భవిష్యత్తే నిర్ణయించాల్సి ఉందని విశ్లేషకులు అంటున్నారు।